शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा तुहिद्या, वन देवतल सम्मक्क सारक्क तुहिद्या। ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुहिद्या। गायत्री माता तुहिद्या, राजराजेश्वर देवता तुहिद्या। कोल्हापुर महालक्ष्मी तुहिद्या। कंचे कामाक्षी मधुर मीनाक्षी तुहिद्या। कट्टमैसम्म तुहिद्या, कोटमैसम्म तुहिद्या, रुणि रेणुका यल्लम्म तुहिद्या। ఇప్పుడు మనం 2023 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా మకర రాశి వారి జ్యోతిషం గవ్వాల శాస్త్రం ఎలా ఉందో చూద్దామండి. 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష శాస్త్రం చూద్దామండి. మకర రాశి వారి జాతకం మొదటిగా వారికి 3 గవ్వలు పడ్డాయి. గురుగ్రహ అనుకూలత చాలా ఉన్నదండి వారి జాతకంలో. మకర రాశి వారి స్వభావం చూడాలంటే గంభీరమైన స్వభావం ఉంటుంది వారిది. ముక్కు సూటితనం గుణం ఉంటుంది వారి పేరు మీద. వారు చిన్నపిల్లలతో చిన్నపిల్లల లెక్క, పెద్దలతో పెద్దల లెక్క, అందరితో చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల మాట కూడా వింటారు, పెద్దల మాట కూడా వింటారు. ఎవరిని తీసిపడేసే ఉద్దేశం ఉండదు వారి జాతకంలో. ఈ నెలలో ఈ నెల యోగ ఈ 15 రోజుల్లో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు దగా చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇరిగేషన్ వ్యాపారస్తులకు ఒకటి, ఇరిగేషన్ ఉద్యోగస్తులకు 2వది మాత్రం రక్షణ రంగం ఉద్యోగస్తులకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగం వారికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వ్యవసాయం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు చూడాలంటే అన్ని రకాల వ్యాపారస్తులకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం ధనధాన్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. లోహ వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మోటార్ ఫీల్డ్ రంగంలో మాత్రం చాలా చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాలు అనుకునే వారికి సిద్ధించే అవకాశాలు ఉన్నాయండి. 2వసారి గవ్వలే చూద్దాం. మొదటిసారి 3 గవ్వలు పడ్డే వారి పేరు మీద, మకర రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి జాతకంలో. భార్య భర్తలు మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, ఇల్లు కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి అవి సిద్ధిస్తాయి. కానీ పూర్తిగా కావండి, కొద్దిగా పెండింగ్లో పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వీరు ఖచ్చితంగా కట్టాలనుకుంటే మాత్రం రూపాయి ఖర్చు అయ్యే కాడ 2 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు చాలా వరకు. కానీ మాత్రం దానివలన మాత్రం ఇల్లు కట్టడం కూడా కష్టమేనండి, పెళ్లి చేయడం కూడా కష్టమేనండి. ఎందుకంటే ఏదో ఒక ఆటంకం చిక్కు చికాకు వస్తుంది. ముఖ్యంగా ధన విషయంలో రూపాయి అనుకున్న కాడ 4 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద చూడాలంటే మకర రాశి వారి జాతకంలో పూర్వషాఢ నక్షత్ర వారి బలం ధనుసు రాశి వారి నుంచి లాభయోగం ఉంటుందండి. వీరికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనిష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీరి పేరు మీద కళాకారులకు మాత్రం చాలా వరకు శ్రమ అధికం ఉంటుంది, పని అధికం ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులు మాత్రం దర్శకులకు, నిర్మాతలకు, కరెక్ట్ మాత్రం మీడియా రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నటీ నటులకు కూడా లాభయోగం ఉంటుంది. కరెక్ట్ సంగీత కళాకారులకు, గాయకులకు, గీత రచయితలకు చాలా వరకు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓటు చేయకపోతే ఇంకోటి అవుతుంది. ఇప్పుడు వంశంలో ధనంలో మాత్రం చాలా ఖర్చు అవుతుంది. కానీ అధికార పక్షం వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వారి అనుచరులు కూడా వారు వెంట ఉన్నట్టే ఉండి మాత్రం ఎన్నుపోటు కొలిసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం కానీ మాత్రం రక్షణ రంగం వారికి లాభయోగం ఉంటుంది. దూరదేశం ప్రయాణం చేయాలనుకునే వారు కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిదండి. ముఖ్యంగా వివాహం శుభాకార్యం చేయాలనుకునే వారు కొద్దిపాటు టైం తీసుకోవడం మంచిది. వైశాఖ పౌర్ణమి రోజు మాత్రం వీరు ఖచ్చితంగా కులదేవత కానీ, వారు నమ్మిన దేవత కానీ, ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ దర్శనం చేయాలండి. వైశాఖ పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది. చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. నిత్య వారి నోటి అంట మాత్రం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అనే మంత్రం వారి నోటి అంట ఉండాలి. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా శివభక్తులు అయితే ఓం నమ శివాయ అనే మంత్రం ఉండాలి. చాలా వరకు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. 3వసారి గవ్వలు చూద్దాం ఎలా ఉంది వారి జ్యోతిషం. ఇప్పటివరకు అయితే 9 గవ్వలు పడ్డాయండి వారికి. 3వసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. బుధ స్థానం చాలా వరకు శుభయోగ గవ్వలే పడుతున్నాయండి. మొత్తం వారి జాతకంలో చూడాలంటే మాత్రం 9 ఈ 5 14
పద్నాలుగు ఎటుపోయే వారు జాతకానికి బుధగ్రహ యోగ బలం ఉంటుందండి. కానీ మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కావచ్చు, వైద్య రంగం వారికి అద్భుత యోగం ఉంటుందండి. కంప్యూటర్ రంగం వారికి మాత్రం చిక్కులున్నా కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. మేధావులకు, సైంటిస్టులకు మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. వీరి జాతకం మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే కాదు, బయట దేశంలో, బయట రాష్ట్రంలో కూడా వీరికి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి జాతకానికి రాజయోగం కూడా ఉంటుందండి. వీరికి మాత్రం ఎల్లాటిషని ప్రభావం పంచాంగం ప్రకారం ఉన్నా కానీ మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం చాలా వరకు మాత్రం యోగ బలం ఉన్నది. కానీ మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉన్నది. కానీ డబ్బు విపరీతంగా ఖర్చు అయినా మాత్రం వీరు అనుకున్న సాధించే అవకాశం ఉంది. సామాన్యంగా వీరు ఎవరికి మాట ఇయ్యరు, ఇస్తే తప్పరు. పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరికి. పట్టుదల పెరిగితే మాత్రం మొండితనం తయారవుతుందండి. మొండితనం పెరిగితే మూర్ఖత్వం తయారవుతుందండి. మూర్ఖత్వం ఒకటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఒకటి నాలుగు సార్లు ఆలోచించి చేయాలి. కానీ వీరు ధన విషయంలో, రుణ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మాత్రం నిదానం చేస్తే మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది. లోహ వ్యాపారం, బంగారం వ్యాపారం, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా కావచ్చు, రత్నాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వస్త్ర వ్యాపారంకు విపరీతమైన యోగ బలం ఉంటుంది. ధనధాన్య వ్యాపారంకు మాత్రం చిక్కులు చికాకులు వస్తాయి. ముఖ్యంగా వీరి జాతకంలో స్నేహితులు, సన్నిహితులు సహకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ కొడుకు సంతానం నుంచి, అది స్త్రీ సంతానం కావచ్చు, పురుష సంతానం కావచ్చు, వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. వారికి సహకారం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉన్నవారు తగ్గే అవకాశాలు ఉన్నాయి, పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. వారి ఆరోగ్యం మాత్రం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, చాలా మంచిది. మానసిక చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ధనధాన్య విషయంలో మాత్రం వీరికి ఎక్కడ పోయినా భయపడే యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్న మాత్రం గవ్వల శాస్త్రం ప్రకారం మాత్రం శుభయోగం పడ్డదండి. బుధమహార్దశ బుధుడు ఉంటే లక్కు ఉన్నట్టండి. అదృష్టవంతులను ఎవరు చెడగొట్టలేరు, దరిద్రులను ఎవరు బాగుపడించలేరండి. అదృష్టయోగం వారికి ఉన్నది. వారి మీద కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి, అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి కానీ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయాలి. అష్టాక్షరి మంత్రం జపించాలి, చాలా మంచిదండి. స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం గాయత్రి మాతకు పూజ చేయాలండి, లేదా దుర్గమాతకు పూజ చేయాలి, లేదా రేణుక ఎల్లమ్మకు పూజ చేయాలి. కులదేవతలకు, గ్రామ దేవతలకు పూజ చేస్తే చాలా మంచిది. కానీ మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రైతులకు పంటల్లో కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే అనుకున్న పని సాధించే అవకాశం ఉంది, నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. వీరికి మాట ఇచ్చిన వారు సాయం చేస్తారు, కానీ ఏ పని అయినా సరే ఒకటి నాలుగు సార్లు ఆలోచించి చేస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభముహూర్తం.